ఒక చిన్న అంశమండి, మీ నోటీసులో మీకు ఐడియా ఉంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర విభజన అనివార్యం అవుతుంది, డెవలప్ చేయాలి, ఏమేం కావాలో అడగండి అన్నటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పాయింట్ దగ్గరన ఆ రోజున వదిలేశారు. ఎక్కడ మీ సమైక్యాంధ్ర అన్నటువంటిది అక్కడ నినాదాలు చేసుకుని ఆ తర్వాత వాళ్ళ వల్లే పోయిందన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహా ఎమోషనల్. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు రాజధాని వద్దనరు, అట్లాగే రాయలసీమ వాళ్ళు మాకు హైకోర్టు వద్దనరు. ఈ మూడు ఒక చోట ఉండాలంటే అదేంటి మా ఏరియాలు డెవలప్ కావద్దా అనేటువంటిది ఆ ప్రాంతాల్లో ఇప్పుడు రెచ్చగొట్టినటువంటి పాయింట్. ఇలాంటి ఒక ఉద్వేగం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాక దీన్ని చల్లబరచడం ఎట్లా, మూడు ప్రాంతాల వాళ్ళని కన్విన్స్ చేయడం ఎట్లా, చేయగలిగిన పొజిషన్లో నాయకత్వాలు ఉన్నాయా ఇప్పుడు? ఏమండి, వేడి పుట్టించిన వాళ్ళకి ఆ బాధ్యత పెట్టండి. ఒకళ్ళు తగలెడుతుంటే ఇంకో వాళ్ళు వచ్చి నీళ్లు కప్ప నీళ్లు పోయలేరు. చేతనంతా నాలాంటి వాళ్ళు నిరంతరం చేస్తున్నాయి. ఇవాళ కాదు, కులం, మతం, ప్రాంతం, భాషకు అతీతంగా దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాం. చెప్పింది వింటున్నారా? వింటలే. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం బాధ్యత నా భుజంపై పెట్టబోకండి. సమస్యలు తెచ్చిన వాళ్ళు అడగండి మీరు. ఇక రెండోది, మధ్య మార్గంగా పరిష్కారం సాధ్యం. ట్రైబల్ వెల్ఫేర్ మీకు అమరావతిలో ఉండక్కర్లే, విశాఖపట్నంలో పెట్టండి. అలాగే పోర్టుకి డైరెక్టర్ పోర్ట్స్ మీరు అమరావతిలో ఉండక్కర్లే, కాకినాడలో ఉంది కొనసాగించాలని వైజాగ్లో పెట్టండి, నాకు అభ్యంతరం లేదు, మరో చోట పెట్టండి. సెరికల్చర్ మీకు అమరావతిలోనూ వైజాగ్లో అక్కర్లే, అనంతపూర్లో పెట్టండి. ట్రైబల్ వెల్ఫేర్ ఉత్తరాంధ్రంలో పెట్టండి, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ కొండ ప్రాంతాల్లో. కాబట్టి అలా కొన్ని శాఖలు పంచితే ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధికి అన్ని చోట్ల మరుగు సదుపాయాలు కల్పించండి. గ్రీన్ఫీల్డ్ సిటీ వేరు, మరి చెన్నై ఇండస్ట్రియల్ కార్డు ఎందుకు చేయట్లేదు వైజాగ్ నుంచి? అది చేయండి గట్టిగా. ఎవరికైనా కావాల్సింది ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, విద్యారోగ్యం బాగా అందటం. మనం అవి పక్కన పెట్టేసి తంపులు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడపడం కోసం చూస్తున్నాం మనం. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ఇది ప్రజలకే మంచిది కాదు, పత్రికలకు మంచిది కాదు, పార్టీలకు అసలు మంచిది కాదు. అంచేత మనం ఈ రకంగా ప్రతిదానికి తన్నుకోవటం కాదు. అంటే ఇక్కడ ఒకే అంశం అండి, ఈవేళ అనంతపురం జిల్లాలో కియో వచ్చింది, లేకపోతే దాని అనుబంధంగా కాసిన పరిశ్రమలు వచ్చినాయి, కానీ అక్కడ ఇంకా మేమేం డెవలప్ కాలేదు, మాకేం జరిగింది అన్న ఫీలింగ్. అట్లాగే కర్నూలులో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వన్ ఆఫ్ ద మంచి సిటీల్లో ఒకటి, బట్ మాకేం కాలేదు, మాకు హైకోర్టు కావాల్సిందే, లేకపోతే మేము డెవలప్ కావాలి. చిత్తూరులో ఆల్రెడీ ఓ పాతిక దాకా ఇండస్ట్రీస్ వచ్చినాయి, బట్ వాళ్ళు మాకేం జరగలేదు. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీరు చెప్పేటువంటిది ఇప్పటికీ ఐఐటీలు, ఐఐఎంలు ఇవన్నీ చాలా చోట్ల ఒక్కొక్కటి వచ్చినాయి, బట్ ఈ రాజధాని అన్న పాయింట్ వచ్చేయగానే మా ఏరియా డెవలప్ అవుద్ది అన్నటువంటిది ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఫీలింగ్ వచ్చేసింది. ఇలాంటి ఆ సెంటిమెంట్నే ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు, ఇండస్ట్రీసో ఇన్స్టిట్యూట్సో కాకుండా విషయాలు. అందుకని ఇప్పుడు మనం దానికి అతీతంగా ఆలోచిద్దాం. రెండు విషయాలు, ఒకటి హైకోర్టు ఒక్కచోటే బెంచ్ ఉండక్కర్లేదు. మీరు కర్నూలులోనే పెడితే వైజాగ్ వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి అప్పీల్కి హైకోర్టుకి వెళ్తే ఏమవుతారండి? వైజాగ్లో పెడితే కర్నూలు వాళ్ళు ఏమవుతారండి? అనంతపురం వాళ్ళు అమరావతికి రోజు ఎట్లా వస్తారండి? కాబట్టి రెండు మూడో బెంచ్లు పెడితే నష్టం వెళ్ళలేదు. మనం అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటున్నాం, సెంటిమెంట్లు పెంచేస్తున్నాం. అలాగే కొన్ని కార్యాలయాలు అవసరార్థం అక్కడ పెట్టుకుంటే కొంపనికి పోయింది వెళ్ళలేదు. మధ్య మార్గంగా ఆలోచిద్దాం, అంతేగాని మాకొస్తే మీకు పోయింది, మీకు వస్తే మాకు పోయింది అన్న ఆలోచన కాకుండా పరిస్థితులను బట్టి కల్పిద్దాం. అంతకుమించి ఆర్థిక అభివృద్ధికి అన్ని చోట్ల బాటలు వేద్దాం. నిజమైన పరిష్కారం అధికార వికేంద్రీకరణలో ఉంది. మీరు ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయండి. రాయలసీమకు ఒకటి, ఉత్తరాంధ్రకు ఒకటి, చాలా కాలం నుంచి నేను మొత్తుకుంటున్నాను. వనరులు ఇచ్చి ఎమ్మెల్యేలతో, ఎన్నికైన శాసనసభ్యులతో, వేరే వాళ్ళతో కాదు, సర్వాధికారాలు వాళ్ళ కట్టబెట్టి ప్రాంతీయ మండలి ఇచ్చి ఇదిగో వనరుల్లో మీ వాటా ఇది, మీ పనులు మీరు చూసుకోండి అంటే అభివృద్ధి విషయంలో అనుమానం ఎక్కడుంది? మీరు నిర్ణయాలన్నీ రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి చేతుల్లోనే అవుతున్నాయి కాబట్టి, ఆయన తప్ప చూడాజ్యం చెవుడ కొట్టట్లేదు కాబట్టి అన్ని కావాలి వెంపర్లాటుంది. అసలు మీ దగ్గర నిర్ణయాలు అయిపోయినట్టయితే మీకు గొడవ ఎందుకు వస్తుంది? ఆ పని చేయండి. నిజమైన అధికార వికేంద్రీకరణ బీజాలు పలకండి, ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయండి. మీరు ప్రతి జిల్లాకి సర్వాధికారం, జిల్లా ప్రభుత్వాలను ఎప్పుడు నినాదం ఇచ్చాను నేను? దేశంలో మొట్టమొదటిసారి నినాదం ఇచ్చింది రెండు జిల్లా ప్రభుత్వాల గురించి. ఆ పని చేయండి. పంచాయతీలను పెద్దవి చేసి 20-30 వేల తగ్గకుండా కేంద్ర రీతిన 5-6 గ్రామాలకు వెళ్ళి పంచాయతీలు చేసి అక్కడ మంచి కార్యాలయం ఏర్పాటు చేసి మీరు 300 మందికి 500 మందికి ఏర్పాటు చేయాలి. ఏం ఏర్పాటు చేస్తారు? ఊరికి ఉత్సవ గ్రహాలుగా తప్ప నిజంగా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కావాలి. అక్కడ వనరులు అక్కడ కేటాయించండి, అక్కడ కంప్యూటర్లు పెట్టండి, అక్కడ మీరు సిబ్బందిని చాలామంది రిక్రూట్ చేశారు, వాళ్ళ పంచాయతీలకి, ఈ పెద్ద పంచాయతీలకు కేటాయించండి. వాళ్ళకి వనరులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాగైతే వాటా పొందుతుందో రాష్ట్రం నుంచి కనీసం పన్నుల వాటాలు 40-50% పంపించండి. పంపించి బాధ్యతలు కూడా పంపించండి. విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లో ఉద్యోగుల జీతాలు కూడా వాళ్ళు ఇమ్మనండి, సరిగ్గా పనిచేయమని బెత్తబట్టు కూర్చోండి. ఈ పనులు చేస్తే అప్పుడు వేడి తగ్గుతుంది. ఇవన్నీ మీరేం చేసినా కూడా నిరంతరం ఈ రకమైన బాధలు ఉంటూనే ఉంటాయి.
అన్యాయం జరుగుతుందన్న సందేహం ఉంటూనే ఉంటుంది. వేద దేశంలో ఆకాంక్షలు తప్పు కాదు. మా జీవితం మా చేతుల్లో ఉంది, మా పన్నుల డబ్బుల వాట మాకు వచ్చింది, మేము చేసుకుంటున్నామంటే అప్పుడు ఇతరులు ఏమైనా మాకు అన్యాయం చేస్తారన్న భావం తగ్గుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో మాకు అభివృద్ధి కావాలని కోరుకుంటానంటే నేను సంతోషపడుతున్నాను. ఆ డిమాండ్ రావాలి. ఆ వాయిస్ కూడా లేకపోతే, ప్రజల నుంచి ఆ మాత్రం చల్లం కూడా రాకపోతే అసలు ఈ ప్రభుత్వాలు ఈ అధికారులు పని పట్టించుకుంటారా? కానీ దాన్ని సమన్వయం చేసే బాధ్యత నాయకత్వం అనుకుంది. అలా కాకుండా రెచ్చగొట్టడము, గుడ్డెద్దు చేలబట్ట నిర్ణయాలు తీసుకోవటం ఏకపక్షంగా, అది సరైన పద్ధతి కాదు. అలాగే జరిగేది మధ్యలో అర్ధంతరంగా ఆపేయటము, వ్యవస్థను అతలకొతలం చేయటము, అది సరైన పద్ధతి కాదు. పరిపాలన దక్షత అంటే అర్థం అందరినీ సమన్వయం చేయాలి, ఒప్పించగలగాలి, నాయకత్వానికి ఆ పటిమ ఉండాలి, దూరదృష్టి ఉండాలి. 30 ఏళ్ళు పోయాక మీ గురించి గొప్పగా, వెంకటరావు గారి గురించి అలాంటి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకని? ఆయన నాకు బంధువు కాదు, ఆయన వాళ్ళు లేడు, ఆయన వల్ల మీకు నాకు లాభం లేదు, కానీ అద్భుతమైన పనిచేశాడు, దూరదృష్టితో సమన్వయం చేశారు కాబట్టి అది నిజమైన కీర్తి. ఈవేళ ఓట్లు కాదు, ఈవేళ డమ్మాలు కాదు. రైట్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి, సచివాలయం అనేటువంటిది ఒక చోట, అసెంబ్లీ ఒక చోట ఉన్నటువంటిది రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా దేశంలో? అది అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే పరిపాలన గందరగోళం అవుతుంది, ఎవరికి ఏది సమన్వయం లేకుండా పోతుంది. కొన్ని శాఖల్ని ఖచ్చితంగా స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రాయలసీమలో, కొన్ని దక్షిణ కోస్తాల్లో, కొన్ని ఉత్తర కోస్తాల్లో పెట్టడం నిస్సందేహంగా సముచితం. ఆ మాట నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. పోర్ట్స్ మీకు గతంలో హైదరాబాద్లో పెట్టారా? పెట్టలేదు. పెడితే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం? పోర్ట్లు మీకు కాకినాడలో పెట్టారు, పూర్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. సెరికల్చర్ మీకు ఎందుకు అమరావతిలో మరో చోట పెట్టాలి? అనంతపూర్లో పెట్టండి. మైనింగ్ ఉందనుకోండి, ఎక్కడ ఎక్కువగా సహజ వనరులు అలాంటి వనరులు అక్కడ పెట్టండి మీరు. అలాగే పిసికల్చర్, ఫిషరీస్ అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కువగా ఉందో, ఎక్కడ క్లయింట్స్ ఉన్నారో, ఎక్కడ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అక్కడ పెట్టండి. ఆ రకంగా జాగ్రత్తగా ఆలోచన చేయడం అనేది సరైన పద్ధతి. అలా వీరులన్నీ అన్ని శాఖాధిపతులు అన్ని కార్యాలయాలు ఒకచోట పెట్టకుండా కనీసం మూడో వంతు కానీ సగం కానీ ఇతర ప్రాంతాల్లో సర్దేయచ్చు. చాలా మేరకు మనకు పనులు ఇక్కడ జరుగుతున్నాయి అన్నట్టు నమ్మకం ఉంటుంది. అంతకుమించి అధికార వికేంద్రీకరణ చేయండి. అలా కాకుండా అసెంబ్లీ ఒక చోట, ఈ సెక్రటేరియట్ మరొక చోట, శాఖాధిపతులు ఇంకో చోట అంటే గందరగోళం అయిపోతుంది. అట్లా ఎక్కడన్నా ఉంది అసలు దేశంలో? దక్షిణాఫ్రికాలో ప్రయత్నం చేశారు కానీ మంచి ఫలితాలు ఇవ్వాలి. రైట్, అక్కడ కూడా ఇలాగే ప్రాంతీయ విభేదాలు, ట్రైబల్ విభేదాలు. జులు ఇంకాథా అని చెప్పారు పాపం నెల్సన్ మండే గారు, మండేలా గారు. ఆ జులు ఇంకాథా ట్రైబ్ని మరి దక్షిణాఫ్రికా సమాజంలో కలపడం కోసం తలప్రాణం తొక్కబెట్టాల్సి వచ్చింది. మహాత్మా గాంధీ తర్వాత అంతటి స్థాయి ఉన్న మనిషి కూడా ఆయన రాజకీయ పరపతి మొత్తాన్ని పెడితేనే అది సాధ్యమైంది. రైట్, మరి గొప్ప నాయకుడు కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుని కొంతకాలం నడిపారు. కానీ అంత మాత్రం చేత అద్భుతమైన ఫలితాలు ఏం రావు. ఇది కేవలం ఒక మనుషులకు ఊరట కలిగించడం కోసం ఒక సిగ్నల్ అంతే. నిజమైన అధికార వికేంద్రీకరణ చేస్తే దక్షిణాఫ్రికాలో నిజమైన అధికార వికేంద్రీకరణ ఉంది. స్థానిక ప్రభుత్వాలు నిజంగా బలమైనటువంటి అక్కడ. ఆ పని చేయండి మీరు. దక్షిణాఫ్రికా వచ్చి మాట్లాడితే దక్షిణాఫ్రికాలో అద్భుతమైన పనులు చేశారు. చట్టబద్ధ పాలన పోలీసులకు అత్యధికంగా నడుపుతున్నారు. అందుకనే జాకబ్ జూమా అని చెప్పిన రాష్ట్రపతిని కేవలం పోలీస్ కేసుల వల్ల దించేశారు. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా? ప్రత్యక్ష ఎన్నికైన రాష్ట్రపతి ఆయన. ఇవాళ మనకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేతుల్లో పెట్టుకుంటున్నారు కేసులన్నీ కూడా, పోలీస్ కేసులన్నీ కూడా. కాబట్టి దక్షిణాఫ్రికాను అనుకరించాలంటే చాలా అవన్నీ అనుకరించాల్సినాయి. అవన్నీ అనుకరించండి, అంతేగాని కొన్ని అంశాలు తెలిసి తెలియక చేపట్టపోకండి. కొంచెం దూరదృష్టితో చేపట్టండి, రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను కాపాడుతూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేపీ గారు, మీరు మాతో పాటు లైవ్లో జాయిన్ అయినందుకు, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం.